అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టాకర్తి మంతో మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం చౌదరి గారు సార్ నమస్కారం సార్ నమస్తే కట్టావారు సార్ ఇది సజ్జ రామకృష్ణారెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు రెండు గంటలకు విచారణకు హాజరు కాబోతున్నట్టు తెలుస్తా ఉంది ఇరవై ఐదు ప్రశ్నలతో పోలీసు వాళ్ళు కూడా రెడీగా ఉన్నారంట ఏంటి ఏం ప్రశ్నలు ఉంటాయి ఏం విచారిస్తారు ఎలా ఉంటుంది ముందు వెనక నేను చెప్పలేను కానీ నాకు తెలిసినంత వరకు ఇరవై ఐదు కాదు ఇంక ఎక్కువ ప్రశ్నలే అందిస్తారు అవును మళ్ళీ అవును ఇప్పుడు మామూలుగా ఆయన నిన్న ఆయన ఆక్రోశం చూసుకున్నా ఆయన మాట్లాడే విధానం చూసుకున్నా ఆయన మాట్లాడిన అహంకార పూరితమైనటువంటి వ్యాఖ్యలు చూసుకున్నా కూడా నాకే నోటీస్ అంటే ఆయనకు ఆయన ఏదో రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రధానమంత్రి అనుకుంటున్నాడు రెండోది ఏకవచనంతో ముఖ్యమంత్రిని కావచ్చు మిగిలిన వాళ్ళు కావచ్చు సంబోధించిన విధానం చూసుకుంటే నాకు ఇక్కడ ఒకటి గుర్తొస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఈ కుట్రపూరితంగా ఇతను ఆధ్వర్యంలో జరిగిందనే అభియోగంతో ఈరోజు వెళ్తున్నాడు ఆ రోజు పట్టాభి మాట్లాడిన దానికి కోపాద్రికులై వాళ్ళ శ్రేణులు లేరని చెప్పని వాళ్ళ అధినాయకుడు చెప్పాడు ఇప్పుడు నిన్న ఆయన మాట్లాడిన విధానం చూస్తూ ఉంటే నాకు అట్లానే తెలుగుదేశం పార్టీ శ్రేణులను రెచ్చగొట్టే కార్యక్రమంలో ఏకవచనం సంబోధిస్తూ వాళ్ళ మీద కూడా దాడి చేయించుకొని సానుభూతి సంపాదించడం కోసం అలాంటి మాటలు మాట్లాడాడేమో అని నాకు అనిపిస్తా ఉంది ఓకే 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 అంటే టీడీపీ చూడండి చూడని మా మీద దాడి చేశారని చెప్పుకోవడానికి వీళ్ళు అది చేస్తారా వైసీపీ వాళ్ళకే ఏమన్నా ప్లాన్ ఇచ్చేసి వాళ్ళే దాడి చేసుకొని టీడీపీ దాడి చేశారని చెప్తే ఇంకా ఆ అవకాశం లేదు వాళ్ళకి అంతేనా ఎందుకంటే వాళ్ళ ఆయా వాళ్ళ సమయంలో వాళ్ళు ఐదు సంవత్సరాల పరిపాలనలో సిసి కెమెరాలన్నీ పనిచేయకుండా చేశారు అలాగే పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసి వాళ్ళు చెప్పు చేతలో పెట్టుకున్నారు అంటే ఇంకా కొంత వాసనలు వాళ్ళకి కనపడుతున్నాయి కొన్ని కార్యక్రమాలు చూసుకున్న తర్వాత పోలీసులు వాళ్ళ నిర్లక్ష్యం కూడా కనపడతా ఉంది కానీ ఇప్పుడు ఏదన్నా చేస్తే తిరిగి వాళ్ళకే అంటుకుంటా ఉంటాయి అంతేనా చాలా స్పష్టంగా ఎవరు ఎవరి మీద దాడికి వెళ్ళింది ఏ వాహనంలో వచ్చింది వాడు పట్టుకున్నాడా కత్తి పట్టుకున్నాడా ఈ రేపు ప్రత్యక్షంగా అందరు చూపిస్తారు ఎవరికి ఫోన్ చేసారు ఎవరికి ఫోన్ చేశారు అన్నీ బయటకు వస్తాయి కాబట్టి అంత పిచ్చి పని చేస్తారని నేను భావించట్లేదు కానీ తెలుగుదేశం వాళ్ళు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తారని చేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు రాష్ట్రంలో అరాచకం రావాలి ఎందుకంటే పెట్టుబడులు వస్తున్నాయి కేంద్రం వీళ్ళు రూపాయి అడిగితే వాళ్ళు రూపాయి నారు మరి అసలు ఈ పురోగతి సాధిస్తూ ఉంది అసలు ఏంటిది ఇది రేపు పొద్దున మాట మాటింటారా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళు చేసిన అరాచకాలే కాకుండా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పుడ ప్రభుత్వం మీద వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం ఇప్పుడు చేసే అవకాశం లేదు ఆ రోజు ఈయన ఏంటో ఈయన పరిపాలన ఏంటో ప్రజలకు తెలియదు కాబట్టి నెత్తులు పెట్టుకున్నారు నిజమని నమ్మారు అభియోగాలన్నీ ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళు గుడ్లు తేలేసారు ఒక అభియోగం కూడా నిరూపించలేకపోయారు అందరినీ అదుపులో తీసుకున్నారు నానా హింసలు పెట్టారు చివరికి చంద్రబాబు నాయుడు గారితో సహా యాభై మూడు రోజులు వాళ్ళు కారాగారంలో పెట్టారు ఏమీ సాధించలేదు ఆయన మీద ఏమీ నిరూపితం కాలేదు ఇవన్నీ ప్రజలు చూసిన తర్వాత ఏదో నిరూపితమైంది అది స్కిల్ డెవలప్మెంట్ వచ్చిన ప్రచారం చేస్తున్నారు అంటే ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే చిన్న మెదడు చితికిందేమో నాకు అనుమానం చిన్న మెదడు చితికిపోయిందేమో నాకు అనుమానం లేదంటే ఇందాక నేను చెప్పిన వ్యూహంలో భాగంగా కావచ్చు ఈడీ వాళ్ళు అంటే ఆదాయ పన్ను శాఖ వాళ్ళు ఇది ఇప్పుడు కాదు గతంలో ఈ ఈ విషయం బయటకు ఎట్లా వచ్చింది ఆదాయ పన్ను శాఖ ఎవరు కట్టాలనే దాని మీద డిజైన్ టెక్క లేకపోతే సింహన్సాల మధ్య వచ్చిన వివాదం అవును ప్రభుత్వానికి సంబంధం లేదు అవును దాంట్లో చాలా స్పష్టంగా అది వారి అవును దీనికి చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి సంబంధం లేదని చెప్పని చాలా స్పష్టంగా వాళ్ళు పొందుపరిచారు అంటే మరి ఆయనకు ఆంగ్లం రాదా లేకపోతే అచ్చ తెలుగులో చెబితేనే ఉంటాడా ఇది కూడా అర్థంగా అర్థం చేసుకోవాలి ఒకసారి అంటే ఆయన మాట్లాడేదానికి అదే నేను అంటే అహంకార పూరితంగా అప్పుడు ఏదైతే మాట్లాడాడో అట్లానే ఇప్పుడు కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఫలితం అనుభవిస్తాడు ఇది ప్రారంభం కట్టవారు గుర్తు పెట్టుకోండి ఇది ప్రారంభం మొదటి ఆయన మీద మొదటి అభియోగం ఇక నాకు తెలిసి ఇట్లాంటివి చాలా వస్తూ ఉంటాయి రోజుకొక అంశం బయటకు వచ్చినా కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేసి నెక్స్ట్ టార్గెట్ ఎవరు మామూలుగా సహజంగా ఎవరైనా సరే ఇప్పుడు మీరు ఏదైనా నన్ను చేయమన్నారు అనుకోండి నేను చేస్తాను నన్ను పట్టుకున్నారు విచారించారు వాళ్ళ విధంలో అనుకోండి నేను భయం కొద్దో లేకపోతే అది తాళలేక చెప్తా చెప్తారు కానీ ఇక్కడ అలా ఉండదు అన్నీ వచ్చి సజ్జల దగ్గరే ఆగిపోతాయి ఎందుకట సజ్జలు చెప్పడం చెప్పరు అందుకు అనుమానమే ఉంది సజ్జ ఆయనే ఎన్ని చేశాడని ఎవరు భావించట్లా ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈరోజు ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళ శ్రేణులు కావచ్చు ప్రజలు కూడా దాకా అతని మీద కోపంగా ఉన్నారు వాళ్ళ శ్రేణులు ఎందుకంటే అధినాయకుడు గర్వనాయకుడు చేశాడని చెప్పి నాయకులు కావచ్చు శ్రేణులు కావచ్చు సజ్జల మీద ఎక్కువ కోపంగా ఉన్నాడు కానీ ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్కటి అర్థం ఉంది ఇది సజ్జల ప్రమేయం కాదు సజ్జల పైవాళ్ళు ఆదేశిస్తే సజ్జలు చేశాడు ఇతనికి అంత శక్తి లేదు ఆ పైయోడి పేరు చెప్పడా చెప్పడు జగన్మోహన్ రెడ్డిగా అంతే అంటే పేరు బయటకు రాదా రానివాడు స్వామి భక్తి ప్రదర్శిస్తాడు అక్కడ అందుట అనుమానమే లేదు వాడు చక్కగా ప్రాణాలు తీసుకొని వస్తున్నారు మీకు అర్థమైపోయి ఉండాలా వాడు సోషల్ మీడియాలో కొడుకుని దప్పించినప్పుడే మీకు అర్థమైపోవాలి ఎందుకంటే సజ్జల్ని ఇప్పుడు మా కాపాడుకోవాల్సిన సజ్జలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల్ని కాపాడుకోవాల్సిన విజయసాయి రెడ్డి గారు నిస్సందేహంగా వాళ్ళిద్దరిని కూడా ఆయన కంటికి రెప్పలా కాపాడుకోవాలి వాళ్ళు ఎక్కడా మేము చెబుతాము వాస్తవాలు చెబుతాం అని అన్నా ఇబ్బంది ఆయనకే కాబట్టి వాళ్ళిద్దరిని కాపాడుకోవాల బాధ్యత ఆయనకుంది వాళ్ళిద్దరు కూడా ఇతని పేరు బయటకు తీసుకొస్తారని అయితే నేనైతే భావించట్లేదు వాళ్ళ మీద వేసుకుంటారు ఆ భారాన్ని వాళ్లే మోస్తారు ఇది మాత్రం స్పష్టం సో మీరు అన్న లెక్క ప్రకారం జగన్ అరెస్ట్కి కష్టమే ఉంటుంది ఇంక ఇది ఒకటే అయిపోలేదుగా అదేలే ఇది ఒకటే అయితే అయిపోలేదు ఇప్పుడు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి ఇరగడం కష్టమే అవును అదే కాదంబరి జట్పాని కేసు కావచ్చు చంద్రబాబు ఇంటి మీద దాడి కేసు కావచ్చు ఇప్పుడు కాదంబరి యత్వానికి కేసు తీసుకుందామండి ఒక విషయం జిందాలు సజ్జల అంటే జిందాలు వాళ్ళకు సంబంధించిన ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర లేకపోతే సజ్జల గారికి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మ కదా కాబట్టి ఆయన చెప్తే ఈయన వీళ్ళని ఎట్లా ఎవరికేం చేయాలని చెప్పని అందరిని మెలిసి సీఎం ఆఫీస్ లో కూర్చోబెట్టుకొని మాట్లాడి పంపించాడు సజ్జల రామకృష్ణారెడ్డి అవును కదా కాబట్టి ఆ పేరు బయటకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత లేదే కదా ఇప్పుడు ఎవరైనా సరే ఆలోచిస్తారు కదా ఈయన స్థాయి అది కాదు కదా కాకపోతే అంటే ఈయనకు ఆ స్థాయి కల్పించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేకపోతే లోకేష్ బాబు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇతన్ని ఒక ఉద్యోగానే చూస్తున్నారు ఇతను ఒక నాయకుడుగా వాడు పరిగణించట్లా అంత అంత పరిజ్ఞానం ఈయనకి లేదు నాయకుడు ఉండాల్సిన లక్షణాలు ఇతనికి లేవు కనక్కు సింహాసనం మీద సునకాన్ని గుర్చోబెడితే ఏం చేసిందో వీళ్ళు అలానే చేశారు ఇది ప్రజలు గమనించారు కాబట్టి గమనించారా ఉంది ఏముంది ఇక దాంట్లో రిజల్ట్ అదే కదా ఏదైనా మనకు అంతిమంగా ప్రజలు తీర్పే కదా న్యాయస్థానం ప్రజల ప్రజలు ఇచ్చినప్పుడు న్యాయస్థానం ఇవ్వాలి థ్యాంక్ యూ